నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి నేను బాగున్నానండి చాలా రోజుల తర్వాత కలయిక చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ ఒక యోగవంతమైనటువంటి రోజు రాబోతోంది మరికొద్ది రోజుల్లోనే అదే ఆదివారం పుష్యమి నక్షత్రం యొక్క కలయిక రవి పుష్యమి యోగం కింద చూస్తారు మరి రవి పుష్యమి యోగం యొక్క విశిష్టతని అలాగే ఆ రోజున దేనికోసం వినియోగించుకోవచ్చు అనేది మీ ద్వారా తెలుసుకోండి తప్పకుండానండి మనకి జ్యోతిష్ శాస్త్రం మందు ద్విపుష్కర త్రిపుష్కర యోగాలు ఉంటాయి అందులో గురుపుష్య యోగం ఒకటి పుష్యార్క యోగం ఒకటి బుధాదిత్య యోగం ఒకటి అలాగే సూర్యుడికి సంబంధించి ఇంకొకటి ఉంది హస్తాదిత్య యోగం అని ఒకటి అంటే ఈ యోగాలు అంటే హస్తాదిత్య అంటే నక్షత్రం ఆదివారం కలయిక అలాగే పుష్యార్క యోగం అంటే పుష్యమీ నక్షత్రం ఆదివారం కలయిక అలాగే పుష్యమీ నక్షత్రం గురువారం కలయిక ఇవన్నీ కూడా ద్విపుష్కర యోగాలు అంటారు అంటే నిజానికి ఇవన్నీ సాధనాక్రమంలో ఎక్కువ ఉపయోగపడతాయి ఉదాహరణకి మనం చూసుకుంటే ఈ పుష్యార్క యోగం అనేటువంటిది తెల్ల జిల్లేడాకు దానితో చేసేటువంటి పూజలు గాని లేదా జిల్లేడు వృక్షాన్ని ఇంటికి తీసుకురావడానికి చేసేటువంటి పూజల్లో గాని ప్రత్యేకించి దానికి ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు మీరు గమనిస్తే మొన్న వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి హనుమత్ జయంతిగా మనం చేసుకున్నాం ఆ హనుమత్ జయంతి రోజున ఒక ప్రామాణికమైన శ్లోకం ఏం చెప్పారు ఈ తెల్లటి జిల్లేడు వృక్షం యొక్క అడుగు భాగాన ఆ రోజున గనక ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిమ పెట్టి మనం గనక ఆరాధన చేస్తే శీఘ్రంగా ఆంజనేయ స్వామి వారు ప్రసన్నమవుతారు అంటే తెల్ల జిల్లేడు వృక్షానికి ఉండేటువంటి ప్రాముఖ్యత అది అలాగే ఇంటికి ముందు గనక తెల్ల జిల్లేడు ఉంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి సమస్తమైన దోషాలది తీసేస్తా అలాగే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతుంది దాన్ని గణపతి స్వరూపంగా చూస్తారు దత్తాత్రేయుని స్వరూపంగా చూస్తారు ఇలా ఆ వృక్షానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వేరు ఈ వీధిశూల ఉన్నప్పుడు కూడా ఇది పనిచేస్తుంది అనుకో పెట్టుకుంటారు అయితే దీనికి ఏంటంటే మంత్రశాస్త్రంలో గాని లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఈ శాస్త్రాల్లో చెప్పినటువంటి విధానంలో ఈ తెల్ల జిల్లేడు వృక్షం తానంతట అదిగా పెరిగితే అది చాలా అదృష్టం పీక్ కదండి బాబు డెఫినెట్ గా ఉంచాలి కానీ జిల్లేడు వృక్షం ఇంటి దగ్గర ఉంటే కొంతమంది అన్ఈీ ఫీల్ అవుతారు ఆ పాలవి కారుతూ ఉంటాయి కదా పాలు కారు వృక్షాలు ఇంట్లో ఉండకూడదు అన్న ఉద్దేశంతో తీసేస్తారు కానీ తెల్ల జిల్లేడు పువ్వులని ఒక మాలగా చేసి శివుడికి గనక సమర్పణం చేస్తే అది కూడా ఈ యోగ ఉన్నటువంటి రోజు సమర్పణం చేస్తే వారికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అన్నమాట అంతేకాక ఈ పుష్యార్క యోగ మందు రవికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా మంది జాతకాల్లో రవి దోషం ఉంటుంది అవి ఉంటాయి అలాగే ఈ రవి గ్రహం అనేటువంటిది ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు మనలో ఉత్సాహానికి కారణమైనటువంటి గ్రహం ఎవరికైతే జీవితంలో అనారోగ్య సమస్యలు ఉండి ఉత్సాహం లేకుండా నీరసంగా ఉండి బాధపడుతూ ఉంటారు పితృదోషాలతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు వారు ఈ పుష్యార్క యోగమందు చేసేటువంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి ఈ రవికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాలు గాని లేదా రవికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు గాని లేదా మన ఇష్ట దేవతని ఆ జిల్లేడు వృక్షం కింద పెట్టి మనం పూజ చేసేటువంటి విధానంగా ఇవి చేయడం ద్వారా అతి శీఘ్రంగా ఆ దేవత మనకి ఫలితాన్ని ఇస్తుంది అన్నారు అద్భుతం అయితే ఇది ఈ ప్రత్యేకించి ఈసారి వచ్చేటటువంటి రవి పుష్యమి యోగం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి పుష్యమి నక్షత్రం వస్తోంది ఆదివారం నాడు మరి రాత్రి చేయొచ్చా ఇది ఎలా ఉంటుందంటే ఉదాహరణకి సంకష్టర చతుర్థి ఉన్నది చతుర్థి అప్పుడు ఏంటి చంద్రోదయానికి వ్యాపితమై ఉంటే ఆ రోజుకి ప్రాధాన్యత అలాగే మాస శివరాత్రి లేదా మహాశివరాత్రులు ఉన్నాయి రాత్రికి ఆ లింగోద్భవ కాలానికి ఉంటే నిషీధ కాలానికి వ్యాప్తి ఉంటే రోజంతా ప్రాముఖ్యత అలాగే ఇది కూడా అంతే ఆ రోజంతా కూడా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఆ రోజంతా కూడా చక్కగా చేసుకోవచ్చు ఆ రోజు ఉదయాన్నే లేచి చక్కగాను ఈ జిల్లేడు వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేయడం లేదా అది దొరకలేదు మనం ఆ రోజు ఏదైనా సూర్యనారాయణ మూర్తి యొక్క ఆలయానికి వెళ్ళడం లేదా ఆలయం కూడా లేదు ప్రత్యక్షంగా ఆయనే కనబడతాడు కాబట్టి ఆయనకి నమస్కారం చేసుకోవడం సూర్య నమస్కారాలు వీలుంటే చేయడం అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యాష్టకంలో చెప్పిన విధానంలో ఆ రోజు ఎటువంటి స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ యజంతి రవీర్దిని అన్నారు తైల సంస్కారం చేసుకోకూడదు మధ్య మాంసాలు భుజించకూడదు ఉపవాసాది దీక్షల ద్వారా సూర్యుడిని ప్రసన్నం చేసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి అయితే ఈ ఇలాంటి యోగవంతమైనటువంటి రోజుల్ని ప్రత్యేకించి కొంతమంది పండితులు చెప్పేటటువంటి మాట బంగారం లేకపోతే ఇట్లాంటి విలువైన వస్తువుల్ని సేకరించేటటువంటి ప్రక్రియ కూడా ఉంది తద్వారా అది ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలవుతారు ఆ యోగవంతమైనటువంటి సమయంలో కనుక కొనుగోలు చేస్తే అని అంటూ ఉంటారు అంటారు దీని గురించి అయితే ఈ ఈ విషయంలో మాత్రం ఇది పుష్యార్క యోగానికి అన్వయం కాదు గురు పుష్య యోగానికి అన్వయం అవుతుంది ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి అధిదేవత బృహస్పతి ఆయన ఆధిపత్యాన్ని వహించేటువంటి గురువారం నాడు వస్తే అది లక్ష్మీప్రదంగా ఉంటుంది ఆ రోజు బంగారం కొనుక్కుంటే కొనుక్కున్నటువంటి బంగారం అమ్ముకోరు అని చెప్పి చెందుతుంది చెందుతుంది కానీ పుష్యార్క యోగానికి ఉంటే ప్రాముఖ్యత వేరు ఈ పుష్యార్క యోగంలో ఏం చేయమన్నాడు ఇష్టదేవతారాధన చేయవచ్చును అలాగే జాతక దోషాలను నివృత్తి చేసుకునేటువంటి పూజాధికారులు చేయవచ్చును అలాగే వ్రతాలు చేయవచ్చును అలాగే ఇద్దాక చెప్పినట్టు ఆ జిల్లేడు వృక్ష ఆరాధన చేయవచ్చును ఇలాంటివి చేస్తే ఇది ప్రత్యేకించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది లక్ష్య నక్షత్రానికి సంబంధించి రాత్రి ఉన్నప్పటికీ చక్కగా పొద్దున్నే చేసుకోవచ్చు అని అంటున్నారు రాత్రి వేళల్లో కూడా చేసుకునేటటువంటి అంటే దీపం పెట్టుకుని దైవారాధన చేయటానికి సమయంతో సంబంధం ఉండదు కాబట్టి చక్కగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇష్ట దేవత ఆరాధన చేయవచ్చును అలాగే జాతక దోషాలను నివృత్తి చేసుకునేటువంటి పూజాధికారులు చేయవచ్చును అలాగే వ్రతాలు చేయవచ్చును అలాగే ఇద్దా చెప్పినట్టు జిల్లేడు వృక్ష ఆరాధన చేయవచ్చును ఒక్కొక్కసారి ఇట్లాంటి యోగవంతమైనటువంటి రోజుల గురించి చెప్పినప్పుడు అరే రేపు మిస్ అయ్యామండి అంటే అది ఋతుక్రమం వల్ల ఆడవాళ్ళు ఒకవేళ మిస్ అవ్వటమో లేకపోతే ఇంకో కారణమో ఊర్లో ఉన్నాము ఇట్లా రకరకాల కారణంతో మిస్ అయ్యామని అప్పుడు ఏంటి దీనికి ఏంటి ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం ఏం లేదండి ఒకవేళ ఏదైనా మిస్ అయితే మళ్ళీ ఆ యోగం వచ్చేంత వరకు వెయిట్ చేయడం కంగారు పడకండి ప్రతి నెల వస్తుంది అంటే ఈ రోజు వస్తుంది తర్వాత నెక్స్ట్ మంత్ ఉంది ఆ నెక్స్ట్ మంత్ కూడా ఉంది కాబట్టి ఇబ్బంది పడ ఒక్కొక్కసారి నిజానికి ఈ నక్షత్రం కలిపి గురువారంతో వస్తుంది గురు పుష్య యోగంగా మారుతుంది అలాగే ఆదివారంతో వస్తే ఇంకా అదృష్టం నెల ఏంటంటే ఒకవేళ నిజంగా ఆ యోగాన్ని మనం అందిపుచ్చుకోకపోతే ఎప్పుడైనా వస్తూ ఉంటాయి కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం తప్పకుండా ఏటి సుతకంలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి యోగవంతమైన రోజుల్ని వినియోగించుకోవచ్చా నిజానికి వాళ్ళు ఏం చేయడానికి ఉండదు అటువంటి వాళ్ళు ఏంటంటే ఇంకా సూతకం అయిపోయిన తర్వాత మాత్రమే దాన్ని పాటించాలి ఇందులో రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయండి అంటే కర్మ చేసిన వాళ్ళు మాత్రమే చేయకూడదా లేకపోతే సభ్యులు ఇప్పుడు ఏదైనా తాతగారు గతించిన సందర్భంలో మనవలకి కూడా వర్తిస్తుందా మన పిల్లలు మనవలకి సూతకం ఉండదు కేవలం కేవలం తండ్రి కొడుకు ఆ బంధం వరకు మాత్రమే మనవలకి సూతకం ఉండదు వాళ్ళకి చేసుకోవచ్చు అంటే సొంత తాతగారు అయినప్పటికీ ఉండదు సూతగా ఉండదు వాళ్ళు చేసుకోవచ్చు నిజానికి వాళ్ళు ఏదైనా కావాలన్నా చేసుకోవచ్చు అభిషేకాలు లేకపోతే జపాలు తపాలు మనవలు వివాహాది శుభ కార్యక్రమాలు కూడా మనవలు చేసుకోవచ్చు దీంట్లోనే రకరకాల కన్ఫ్యూజన్స్ కచ్చితంగా ఉంటాయి కాబట్టి రైట్ అండి మొత్తానికి ఒక మంచి రోజు వస్తోంది కాబట్టి ప్రకృతి అందిస్తున్నటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి తమ తమ కోరిక రీత్యా చక్కగా వినియోగించుకోవచ్చు ఈ రోజు నేను మనవి చేస్తూ చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలండి నమస్కారం stay